పట్టణ పాత బస్టాండ్లో జగిత్యాల పురపాలక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ బిన్ను శాసనసభ్యులు సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగ శ్రావణి ప్రవీణ్లు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో పరిశుభ్రత అధ్యయంగా పనిచేస్తున్నామని వినూత్నంగా ప్లాస్టిక్ బాటిల్స్ బిన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని దీని ద్వారా కొంత ప్లాస్టిక్ వేరు చేసి రీసైక్లింగ్ చేయవచ్చని అన్నారు. జిల్లా ఏర్పడ్డ తర్వాత జగిత్యాల పట్టణంలో రద్దీ పెరగడం ఆన్లైన్ పార్సిల్ తదితర కారణాల వల్ల ప్లాస్టిక్ వినియోగం పెరిగిందని ప్రజలు ప్లాస్టిక్ విచ్చలు విడిగా పడే చెత్తకుండీలు ట్రాక్టర్లకు మరియు బిల్లల్లో ప్రజలు వేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని తద్వారానే పట్టణ ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గౌలి శ్రీనివాస్, కమిషనర్ స్వరూపారాణి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాటిల్ బిన్స్ అంటే బాటిల్ టైప్ ఆఫ్ డస్ట్ బిన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓల్డ్ బస్ స్టాండ్ చౌరస్తా దగ్గర గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలకి మరొక విన్నపం. ప్లాస్టిక్ పెనుభూతం దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. దాదాపుగా వాడకుంటేనే మంచిది, కానీ కొన్ని వాటర్ బాటిల్స్ డిస్పోజబుల్ అవి మ్యాండేటరీగా ఉన్నాయి. సో అలాంటి వాడినప్పుడు ఇక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయకుండా ఇలాంటి బిన్స్లో కనుక అంటే ఇప్పుడు జగిత్యాల పట్టణంలో 8 జంక్షన్లలో 8 ఏర్పాటు చేయాలని ప్రపోజల్ తీసుకొని తెప్పించడం జరిగింది. ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. మీరు వాడేటటువంటి ప్లాస్టిక్ అంటే రెండు ప్రయోజనాలు, ఒకటి డస్ట్బిన్లా యూజ్ చేయొచ్చు, ఇంకొకటి ఇలాగే ఉంచితే మనం ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం అనేది మనకు తెలుస్తుంది. ప్రజలు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒక రోజు 2 రోజులు ఎంత ప్లాస్టిక్ వాడుతున్నామని చూస్తే ఇలా ఉంటే మనకు తెలుస్తుంది. సో అదొకటి, దాన్ని బట్టి మనం వీలైనంత తక్కువగా వాడకాన్ని చేస్తే చాలా మంచిదని తెలియజేయడానికి రెండు ప్రయోజనాల కోసం దీన్ని తెప్పించడం జరిగింది. మరి పట్టణ ప్రజలకు మరొక విన్నపం, డెఫినెట్గా ఇలాంటి బిన్స్ని వాడండి, ప్లాస్టిక్ మాత్రమే ఇందులో వేయండి. సో దట్ మనం ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం అంటే ఆ పెనుభూతానికి ఎంత దగ్గర అవుతున్నామని తెలియజేయడానికి నిదర్శనంగా ఉంటుంది. మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, గౌరవ కౌన్సిల్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతోటి ఈరోజు ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు వేయడానికి నూతనంగా అదేవిధంగా వినూతనంగా బిన్స్ ఏర్పాటు చేసిన మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరికీ, ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు. జగిత్యాల పట్టణం చాలా వేగంగా విస్తరిస్తున్నది. ఒకనాటి పట్టణం వేరు. కేసీఆర్ గారి ఆలోచన వల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత జగిత్యాల పట్టణం పరిస్థితి వేరు. ఈరోజు జగిత్యాల పట్టణానికి దాదాపు 30,000 మంది ప్రతిరోజు రావడం పోవడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఇంత షార్ట్ టైంలో దాదాపు ఒక 30,000 జనాభా కూడా పెరిగింది. అంటే ఒకేసారి దాదాపు 30 నుండి 40% వరకు ఇక్కడ జగిత్యాల పట్టణానికి రద్దీ పెరిగిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా దినందినం కూడా మన అలవాట్లలో మార్పు రావడం వల్ల, ముఖ్యంగా ఈ పార్సల్స్ తెప్పించుకోవడం, ఆన్లైన్ సర్వీసెస్ ఎక్కువ అవడం వల్ల చాలా ప్యాకింగ్ మెటీరియల్, చెత్త ఒక రకంగా మనకు చెత్తలాగానే ప్యాకింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ కావచ్చు, గడ్డి కావచ్చు, దానికి వివిధ రకాలుగా అన్బ్రేకబుల్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మన చెక్క ఇవన్నీ రకరకాలు, ఇవన్నీ కూడా ఏమవుతున్నది, ఇటు కమర్షియల్ వ్యాపారస్తులే కావచ్చు లేదా రెసిడెన్షియల్ వాళ్ళు కూడా ఇవాళ చిన్న పెన్ను బుక్ నుంచి సెల్ ఫోన్ నుంచి పెడితే టీవీ దానికా కూడా
ఆన్లైన్ లో బుకింగ్ చేసి తెచ్చుకుంటున్నాం. దానివల్ల విపరీతమైన ప్యాకింగ్ మెటీరియల్ ఎక్కడ చూసాండి చెత్త ఎక్కువైంది. మనందరికీ తెలుసు గొల్లపల్లి రోడ్లో డంపింగ్ యార్డ్ ఉండేది, అది ఎప్పుడు కూడా దుర్గంధం తోటి ఉండేది, నిండిపోయి ఉండేది. మళ్ళీ 12 ఎకరాలు తీసుకొని అక్కడ స్టార్ట్ చేసాం, అక్కడ కూడా దాదాపు ఇదే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు కూడా అవగాహన కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడి సమస్యనే కాదు, ప్రపంచంలోనే అమెరికాకి వెళ్ళి పెడితే మన ఊరు దానికున్న సమస్య ఈ ప్లాస్టిక్ అనేది. ఎక్కడో ఒక దగ్గర ప్రజల లోపల చైతన్యం రాకపోతే, మార్పు రాకపోతే ఇది మన బెడకే చుట్టుకునే అవకాశం ఉంది. మరి దాంట్లో భాగంగా ఇవన్నీ చర్యలు తీసుకోమని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది.